Subscribe to our channel and press the bell icon for the latest updates. మెగాస్టార్ చిరంజీవి నటవారసత్వాన్ని కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ సృష్టించిన ప్రబంధనం మనకు కొత్తగా తెలియనిది కాదు. ఒకప్పుడు చిరంజీవికి ఉన్న క్రేజ్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకొని మెగా కుటుంబాన్ని మార్కెట్ని శాసించిన పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే చిరంజీవికి పవన్ కళ్యాణ్కి మధ్యన అనుబంధం గురించి మాట్లాడితే ఇద్దరిది అన్నా తమ్ముల అనుబంధం కనడం కన్నా తండ్రి కొడుకుల అనుబంధం అని చెప్పుకోవాలి. అలాంటిది ఈ మధ్యన ఇద్దరు వేరే పార్టీలకు మద్దతు ఇవ్వడంతో ఇద్దరి మధ్యన దూరం పెరిగిపోయింది అని కొన్నేళ్ల క్రితం వదంతులు వచ్చాయి. ఇవన్నీ అబద్ధమని ప్రూవ్ చేస్తూ చిరంజీవి పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకరికొకరు వివరణ ఇచ్చుకుంటూ పోయారు. చివరికి మొత్తం మీద అన్నయ్యని ఎప్పటికీ వదిలిపెట్టను అని పవన్ కళ్యాణ్ అనడంతో చిరంజీవి పవన్ మధ్య విభేదాలు సమసిపోయాయి. ఈ మధ్యనే జరిగిన తొలిప్రేమ సక్సెస్ మీట్లో చిరంజీవి మాట్లాడుతూ తొలిప్రేమ టైటిల్ అనగానే కళ్యాణ్ బాబు నటించిన సినిమానే గుర్తొస్తుంది, మరి వాడికి తగ్గట్లు వరుణ్ ఎలా చేస్తాడని భయపడ్డాను. వరుణ్ ఏమాత్రం తగ్గకుండా తన పాత్రకు న్యాయం చేసుకుంటూ పోయాడు. ఇకపోతే కళ్యాణ్ కూడా ఆ టైంలో సినిమా ఇండస్ట్రీని ఎలా షేక్ చేశాడో అలాగే వరుణ్ తేజ్ కూడా వెరైటీ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు, కాబట్టి వరుణ్ తేజ్కి మంచి ఫ్యూచర్ ఉంది అని ఇప్పుడు నమ్మకం కుదురుతోంది అని చిరంజీవి అన్నారు. అయితే స్పీచ్లో దాదాపు 10 సార్లు పాటు పవన్ కళ్యాణ్ పేరు చెబుతూనే ఉన్న చిరంజీవి తమ్ముడు అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పడంతో మెగా అభిమానులకు కూడా చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ, నిజాయితీ అంటే నా తమ్ముడు అని అర్థం వచ్చేలా చిరంజీవి అన్న మాటలు, ఇకపై వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు పుకార్లు అన్నిటికీ ఇక ఫుల్ స్టాప్ పెడుతున్నట్లే అని తెలుస్తోంది. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.